వివేకానందరెడ్డి గారి హత్య కేసు పూర్తి ట్విస్ట్ చేసేటువంటి ప్రక్రియ నిన్నైతే న్యాయస్థానంలోనే వాంగ్మూలం నమోదుతో జరిగింది మరి అది రాబోయే రోజుల్లో ఏం మార్పులకు కారణమవుతుందో తెలియదు అందులో ఉన్న కీలకమైన అటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఇందులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన వాంగ్మూలంలో కీలకమైన అంశాలు చెప్పుకొచ్చారు వైఎస్ వివేకానందరెడ్డి షమీం అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారితీసిని బెంగళూరులో భూ సెటిల్మెంట్ ద్వారా వచ్చే నాలుగు కోట్లను తన రెండో బారి శ్రమీమికి ఇస్తానడంతో పాటు ఆమె ద్వారా తనకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని రెడ్డి చెప్పారు రెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రెడ్డి బావమరిది శివప్రకాష్ రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్య కుట్ర పన్ను ఉండొచ్చు వివేక అత్యానంతరం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర సందేహాస్పదంగా ఉంది వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే చెప్పారు రక్తం అడుగులో పడి ఉన్న మృతదేహం ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరులు ఎనైతుల తన సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి శివప్రకాష్ రెడ్డికి వాట్సాప్ చేశారు వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాష్ రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి తనకు ఫోన్ చేసి వివేకా గుండిపోడుతో చనిపోయారని చెప్పారు అనే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా వివక రాసినట్టు చెప్తున్నటువంటి లేఖ ఫోన్ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించొద్దని పిఏ కృష్ణారెడ్డికి రాజశేఖర రెడ్డి ఆదేశించారు వాళ్ళు పులివెందులు చేరుకున్న తర్వాత సెల్ సెల్ఫోన్లను మెసేజ్లు ఇతర వివరాలను డిలీట్ చేసిన తర్వాతే వాటిని పోలీసులకు అప్పగించారని అనుకుంటున్నారు కాబట్టి నరిరెడ్డి రెడ్డి శివప్రకాష్ రెడ్డిలే కుట్రపన్ని పన్ని వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేయించారని స్పష్టమవుతోంది ఆధిపత్యం కోసం బీటెక్ రవి కుట్ర టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయి వివేకా తాను ఆధిపత్యంతో సాధించలేనని ఆయనకు తెలుసు అందుకే అడ్డు తొలగించుకునేందుకు వివేక హత్యకు సహకరించారు రెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మ రెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి దాంతో పరమేశ్వర రెడ్డి కక్ష పెంచుకుని వివేక రాజకీయ ప్రత్యర్థి బీటెక్ రవికి సన్నిహితుడిగా మారారు వివేక హత్యకు ముందు ఎల్బీ సృష్టించుకునేందుకు పరమేశ్వర రెడ్డి రెండు వేల పంతొమ్మిది మార్చి పదమూడున అనారోగ్య నేపంతో కడపలోని సన్ రైజ్ ఆసుపత్రిలో ఇండియన్ సుకేర్ యూనిట్లో చేరారు కానీ ఎవరికి తెలియకుండా రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగు సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యారు ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తర్వాత కొద్ది రోజులకి అనుమానాస్పద స్థితిలో మృత్యంద్రం గమనార్హం సిద్ధర్యాప్తులో నార్కో పరీక్షకు అతను తిరస్కరించడం సందేహాలకు తావిస్తోందంటూ స్టేట్మెంటు అట్లాగే దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోంది సిబిఐ అంటూ విమర్శలు దీన్ని మరి కోర్ట్ అయితే రిజిస్టర్ చేసింది కానీ ఇది యాక్సెప్టబుల్ కాదా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది